హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకోవడం మీ లక్ష్యమైతే నేర్పించడం నా బాధ్యత ఈరోజు ఈ వీడియోలో కెన్ మరియు కుడ్ గురించి తెలుసుకుందాము ముఖ్యంగా ఈ కెన్ అండ్ కుడ్ గురించి తెలుసుకున్నప్పుడు వాటి యొక్క యూసేజ్ ఏంటో తెలుసుకోవాలి అంటే ఎక్కడ ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో ఉపయోగించాలో తెలుసుకోవాలి సో కెన్ అంటే దాని తెలుగు మీనింగ్ ఎగ్జాక్ట్గా చేయగలను అర్థం చేయగలను అంటే ప్రస్తుతము మనకు చేయగలిగే సామర్థ్యం ఉండటం అన్నట్టు అదే కుడ్డును తీసుకుందాము ఎగ్జాక్ట్గా మనం కంపేర్ చేస్తే కుడ్డు తెలుగు మీనింగ్ ఏంటంటే చెయ్యగలిగాను అంటే కంపారిటివ్ స్టడీ దాన్ని దీన్ని కెన్నును కుడ్డుని కంపారిటివ్గా స్టడీ చేసినప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది అన్నట్టు సో కెన్ను చెయ్యగలను ప్రస్తుత సామర్థ్యం అయితే కుడ్డు చెయ్యగలిగాను గతంలో మనకు ఉన్న సామర్థ్యం గురించి తెలియజేస్తుంది అంటే ఇంగ్లీష్లో కెన్ అంటే ప్రజెంటేబిలిటీ లేదా ఫ్యూచర్ ఎబిలిటీ కూడా నేను భవిష్యత్తులో కూడా చేస్తాను అని చెప్పడానికి కెన్నే ఉపయోగిస్తాము అదేవిధంగా కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ కెన్ అంటే ప్రజెంటెబిలిటీ కుడ్ అంటే పాస్ట్ ఎబిలిటీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి కెన్ అంటే చెయ్యగలను కుడ్ అంటే చెయ్యగలిగాను అని కూడా గుర్తుపెట్టుకోవాలి అండ్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అన్ని ఐవి యు దే ఈ షీట్ అన్నిటికీ కూడా మనకి ఏడు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి కదా వాడు అన్నిటికీ కూడా కామన్గా వచ్చే హెల్పింగ్ వర్బ్ కెన్ సో కెన్ తర్వాత మనకు వర్బ్ ఎప్పుడు కూడా వన్ ఫామ్లో రావాలి ఫస్ట్ ఫామ్లో రావాలి ఇక్కడ చూడండి సబ్ స్ట్రక్చర్ ఫస్ట్ సబ్జెక్టు తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ సో హెచ్వి అంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్ అన్నట్టు సో సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ తర్వాత వర్బ్ ఇన్ ద బి వన్ ఫామ్ వస్తుంది లాస్ట్కు ఎక్స్ట్రా వర్డ్ దట్ ఈస్ ఆబ్జెక్ట్ కూడా వస్తుంది ఇది స్ట్రక్చర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదేవిధంగా ఈ కుడ్ కూడా ఐవి యూ దే ఈ షీట్ అనే సబ్జెక్ట్ ప్రొనౌన్స్ మొత్తంకి కుడ్ కూడా కామన్గా యూజ్ చేస్తాం కుడ్ అనే హెల్పింగ్ వర్బ్ని కామన్గా యూజ్ చేస్తాం కుడ్ తర్వాత వర్బ్ ఎప్పుడు కూడా వి వన్ ఫామ్లో ఫస్ట్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ఉండాలి ఎప్పుడు కూడా ఫస్ట్ ఫామ్లో ఉండాలి సో స్ట్రక్చర్ ఏంటి సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ సబ్జెక్ట్ అంటే ఇవే ఇంకా ఐ వి యూ దే ఈ షీట్ హెల్పింగ్ వర్బ్ అంటే కుడ్ అండ్ వర్బ్ ఇన్ ద వి వన్ ఫామ్ సో ఇది కనుక మీకు అర్థమవుతే నెక్స్ట్ కెన్నుకి కుడ్కి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసుకుందాము సో కెన్కి కుడ్కి ఇంకా చాలా ఉపయోగాలు ఉంటాయి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాము అది ఏంటంటే కెన్ని ప్రజెంట్లో కానీ ఫ్యూచర్లో కానీ మన సామర్థ్యం తెలియజేసినప్పుడు ఉపయోగిస్తాము ప్రజెంట్ ఆర్ ఫ్యూచర్ ఎబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ టీచ్ ఇంగ్లీష్ భవిష్యత్తులో కూడా చెప్పడానికి నేను చెప్పడానికి చెప్తానని చెప్పడానికి ఐ కెన్ ఆల్సో టీచ్ అని చెప్పి చెప్పొచ్చు ఫ్యూచర్ ఎబిలిటీ అని కూడా చెప్పడానికి ఇలా ఉంటుంది ఐ విల్ అంటే చేస్తాను అని చెప్పినట్టు బట్ భవిష్యత్తులో కూడా నాకు ఈ సామర్థ్యం ఉంటుందని చెప్పడానికి మనం కెనం ఉపయోగించుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ కుడ్ అంటే మనం ఇంతకుముందే డిస్కస్ చేశాము పాస్ట్ ఎబిలిటీ ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ని నేర్చుకోగలిగాను అంత అర్థం నేను సిక్స్ మంత్స్ కింద నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను సిక్స్ మంత్స్ ఎగో ఐ కుడ్ లెర్న్ ఇంగ్లీష్ ఏదైనా ఒక పనిని నేను చెయ్యగలిగాను అని చెప్పడానికి మనం కుడ్ని ఉపయోగిస్తాం దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి వీడియోని సో మనం ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు మనం ఇన్ఫార్మల్గా అంటే పొలైట్గా కాకుండా మామూలుగా ఫ్రెండ్లీగా రిక్వెస్ట్ చేసినప్పుడు మనము ఇది యూజ్ చేస్తామన్నట్టు కెన్ యూ హెల్ప్ మీ కెన్ యూ హెల్ప్ మీ అంటే రిక్వెస్ట్ నాకు హెల్ప్ సహాయం చేస్తావా అని అడిగినప్పుడు చేస్తారా అని అడిగినప్పుడు కెన్ యూ హెల్ప్ మీ సో ఇది ప్రజెంట్లో వచ్చింది ఇక్కడ కుడ్డుని ఇప్పుడు ప్రజెంట్లో ఉపయోగించవచ్చు ప్రతిసారి కుడ్డుని గత సామర్థ్యంలోనే ఉపయోగించాల్సిన అవసరం లేదు సో ఇక్కడ పొలైట్ రిక్వెస్ట్ ఏంటంటే కుడ్ యూ హెల్ప్ మీ అంటే ప్రస్తుతమే కుడ్ యూ హెల్ప్ మీ లేదా ఇలా కూడా చెప్పొచ్చు కుట్ యూ ప్లీజ్ హెల్ప్ మీ కుట్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని కూడా చెప్పచ్చు దాన్ని పొలైట్ రిక్వెస్ట్గా ఎలా మనము మన నిత్య రోజువారీ జీవితంలో మనం తరచుగా ఎలా ఉపయోగించాలో వీడియో చివరిలో చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా వినండి అండ్ మనం ఆస్కింగ్ పర్మిషన్స్ ఎవరినైనా మనం పర్మిషన్ అడిగినప్పుడు అనుమతి కోరినప్పుడు మనము ఈ కెన్నుని కుడ్ని ఉపయోగిస్తాము ఇది కూడా ప్రజెంట్లోనే ఉంటుంది ఈ కెన్నుని కుడ్డిని కూడా ఇక్కడ పర్మిషన్ అడిగినప్పుడు ప్రజెంట్లోనే ఉంటుంది కెన్ ఐ యూజ్ యువర్ పెన్ కుడ్ ఐ యూజ్ యువర్ పెన్ ఇవి రెండు కూడా ప్రజెంట్లోనే ఉంటాయి మరి తేడా ఏంటి ఇదేమో ఫ్రెండ్లీగా ఇన్ఫార్మల్ వేలో ఉంటుంది కుడ్ అనేది ఎప్పుడు కూడా పొలైట్గా ఉంటుంది సో కుడ్ ఎప్పుడు కూడా పొలైట్గా ఉంటుంది కెన్ ఇన్ఫార్మల్గా ఉంటుంది అంటే కొంచెం ఫ్రెండ్లీగా వాడుక భాషలో మనం ఫ్రెండ్లీగా మూవ్ అయినట్టు అన్ఆీషియల్గా ఉంటుంది అన్నట్టు మరి దానికి పర్మిషన్ కూడా ఇవ్వచ్చు మరి పర్మిషన్ అడిగినప్పుడు పర్మిషన్ కూడా ఇవ్వాలి కదా ఎస్ యూ కెన్ యూజ్ మై పెన్ ఆర్ యూ కెన్ టేక్ మై పెన్ అని కూడా చెప్పచ్చు ఇక్కడ కూడా అంతే యూ కెన్ యు కుడ్ యూజ్ మై పెన్ ఆర్ కుడ్ టేక్ మై పెన్ అని చెప్పచ్చు ఏదైనా పాజిబిలిటీ ఏదైనా ఒక విషయం సాధ్యాసాధ్యాలను మనము చెప్పినప్పుడు మనం పాజిబిలిటీ చెప్పినప్పుడు మే మై ట్రెన్ ఉపయోగిస్తాం అదేవిధంగా కెన్ కుడ్ కూడా ఉపయోగించవచ్చు ఇది ప్రజెంట్లోనే ఉంటుంది ఇది ప్రజెంట్లోనే ఉంటుంది బోత్ కెన్ అండ్ కుడ్ రెండు కూడా ప్రజెంట్లోనే ఉంటాయి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు సో దే మే కమ్ బై ట్రైన్ దే కుడ్ కమ్ బై ట్రైన్ వారు ట్రైన్ ద్వారా వస్తా రాగలరు వస్తారేమో అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ని మనం తీసుకున్నాం ఇక్కడ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను శ్రద్ధగా జాగ్రత్త అని ఇప్పుడు కెన్ అంటే చేయగలను మరి కెన్ ప్లస్ నాట్ అంటే కెనాట్ ఆర్ కాంట్ అంటే చెయ్యలేను చెయ్యలేకపోయాను అది చెయ్యలేను అని చెప్పడానికి చెయ్యలేను చెయ్యలేము అని చెప్పడానికి మనం ఉపయోగిస్తాము సో ఇక్కడ చూడండి ఐ కెన్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను వీ కెన్ హెల్ప్ మేము ఆడ వీ కెన్ ప్లే సారీ వీ కెన్ ప్లే మేము ఆడగలము హీ కెన్ డ్యాన్స్ అతను డాన్స్ చేయగలడు షీ కెన్ సింగ్ ఆమె పాడగలదు దే కెన్ హెల్ప్ వారు సహాయం చేయగలరు అంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న సామర్థ్యాన్ని చెప్తున్నాం ఇక్కడ అదేవిధంగా కెనాట్తో చెప్తాము ఐ కెనాట్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చెయ్యలేను అర్థం హీ కాన్ టీచ్ ఇంగ్లీష్ అతడు ఇంగ్లీష్ బోధించలేడు అతనికి ఆ సామర్థ్యం ఇప్పుడు లేదు అని చెప్పడానికి ఇది షీ కాంట్ డ్రైవ్ ద కార్ ఆమె కార్ నడపలేదు సో హీ కా ఐ కాంటు ప్లే నౌ నేను ఇప్పుడు ఆడలేను వీ కాంట్ స్పీక్ హిందీ మేము హిందీ మాట్లాడలేము కెన్ అంటే ప్రస్తుతం నేను ఏదైనా ఒక పనిని చేయగలిగే సామర్థ్యం ఉంది నేను చేయగలను అని చెప్పినట్టు మరి కెన్కి నాట్ యాడ్ చేస్తే కెనాట్ అవుతుంది దాన్నే షార్ట్ ఫామ్లో మనం కాంట్రాక్షన్లో కాంట్ అంటాము నేను ఇప్పుడు చెయ్యలేను అని చెప్పినప్పుడు కూడా ఉపయోగిస్తాం మరి మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు అదేంటంటే మనము సాధారణంగా ఏబుల్ టు అంటాం ఐ యామ్ ఏబుల్ టు అంటాము సో ఐ యామ్ ఏబుల్ టు వర్క్ ఐ కెన్ వర్క్ ఆల్టర్నేట్గా యూజ్ చేసుకోవచ్చు దాన్ని ఎలా యూస్ చేయాలో కూడా చెప్తాను నెక్స్ట్ కుడ్ కుడ్ అంటే ఏమని చెప్పాను పాస్టేబిలిటీ మనము గతంలో మనకున్న సామర్థ్యాన్ని తెలియజేసినప్పుడు గతంలో మనకున్న సామర్థ్యాన్ని తెలియజేసినప్పుడు కుడ్ను ఉపయోగిస్తాం దట్ ఈస్ చేయగలిగాను చెయ్యగలిగాము అని అర్థం మరి కుడ్కి నాట్ యాడ్ చేస్తే కుడు గతంలో చేయలేకపోయిన పనులు మనము నేను మీరు వారు మనము అందరం కలిసి మనం చేయాలి అతడు ఆమె చేయలేకపోయిన పనులను మనము కుడ్ నాట్తో చెప్తాం చేయగలిగిన పనులను కుడ్తో చెప్తాం చేయలేకపోయిన పనులను గతంలో కుడ్తో చెప్తాం సో వీ కుడ్ హెల్ప్ దెమ్ వారికి మేము సహాయం చేయగలిగాము అని దాని అర్థం ఐ కుడ్ కన్విన్స్ దెమ్ వారిని నేను ఒప్పించగలిగాను షీ కుడ్ క్యాచ్ ద ట్రైన్ ఆమె రైలు అందుకోగలిగింది ఐ కుడెంట్ కంప్లీట్ ద వర్క్ నేను పని పూర్తి చేయలేకపోయాను వి కుడెంట్ ప్లే వెల్ మేము బాగా ఆడలేకపోయాము ఐ కుడెంట్ ఫేస్ ద ఇంటర్వ్యూ నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ నేను ఇంటర్వ్యూని ఎదుర్కోలేకపోయాను అని దాంట్లో సో ఇక్కడ మీకు పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ నుంచి నాలుగు సెంటెన్సెస్ ఉంటాయి మనకు తెలిసిన విషయమే అది ఆ నాలుగు సెంటెన్సెస్ని ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను ఇప్పుడు వీ కెన్ లెర్న్ ఇంగ్లీష్ కెన్ యూస్ చేసి చెప్తున్నాము అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అంత అర్థం దీన్ని మనము పాజిటివ్ సెంటెన్స్ అంటాము దీన్ని ఈ కెన్నను తీసుకొచ్చే సబ్జెక్ట్ ఇప్పుడు ముందు పెట్టినట్లయితే కెన్ వీ లెర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకోగలమా అప్పుడేమవుతుంది ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది అంటే క్వశ్చన్ అడిగినట్టు అవుతుంది అన్నట్టు ఇప్పుడు ఈ కెన్కి నాట్ యాడ్ చేసినట్టయితే ఏమవుతుంది ఇప్పుడు వీ కాంట్ లెర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకోలేము ఇప్పుడు అంత అర్థం ఇప్పుడు ఈ కాంటని తీసి మళ్ళీ సబ్జెక్ట్ పెడితే ఏమవుతుంది కాంట్ వీ లెర్న్ ఇంగ్లీష్ మేము ఇంగ్లీష్ నేర్చుకోలేమా అంత అర్థం అవుతుంది ఇక్కడ సో ఇదంతా కూడా కెన్ అంటే ప్రజెంట్లో మన సామర్థ్యాన్ని తెలియజేయడానికి ఉంటుంది చాలాసార్లు ఫ్యూచర్లో కూడా మనం ఉపయోగించుకోవచ్చు బట్ పాస్ట్ ఎబిలిటీ గురించి చెప్పినప్పుడు మనము కుడ్ను ఉపయోగిస్తాము ఆ కుడ్తో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను ఐ కుడ్ అచీవ్ నేను సాధించగలిగాను నేను సాధించగలిగాను ఐ కుడ్ అచీవ్ అంటే గతంలో ఇది జరిగిపోయింది దాన్ని మనం కుడ్తో చెప్తున్నాము దీన్ని ఈ కుడ్డుని సబ్జెక్ట్ ఐ ముందు పెట్టినట్లయితే ఐ వి యూ దే ఈ షీట్ ఏదైనా సబ్జెక్ట్ ముందు పెట్టినట్లయితే కుడ్ ఐ అచీవ్ నేను సాధించగలిగానా అంటే అర్థం ఐ కుడ్ నాట్ కుడ్కి నాట్ యాడ్ చేస్తే ఏమవుతుంది కుడ్ అవుతుంది లేదా కుడ్ నాట్ అవుతుంది సో ఐ కుడెంట్ అచీవ్ ఇక్కడ ఇది నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయితే ఇది నెగిటివ్ సెంటెన్స్ అదేవిధంగా ఇక్కడ ఇది నెగిటివ్ సెంటెన్స్ అయితే ఇక్కడ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ రైట్ ఇప్పుడు ఈ కుడెంట్ని సబ్జెక్ట్ ఇప్పుడు ముందు ప్లేస్ చేసినట్టు ఏమవుతుంది కుడెంట్ ఐ అచీవ్ నేను సాధించలేదా లేకపోయానా అంత అర్థం సో ఈ రకంగా పాజిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని మీరు ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకుని ఇలా చేయండి ఫర్ ఎగ్జాంపుల్ సబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఫస్ట్ రావాలి దాని తర్వాత హెల్పింగ్ వర్బ్ రావాలి ఇక్కడ మనకు హెల్పింగ్ వర్బ్ ఏంటి కెన్ ఒకటి ఉంది కుడ్ ఒకటి ఉంది కెన్ యొక్క స్ట్రక్చర్ తెలుసు మీకు కుడ్ యొక్క మీనింగ్ తెలుసు ఈ హెల్పింగ్ వర్బ్ తర్వాత మనం యూజ్ చేయాల్సిన వర్బ్ వి వన్ ఫామ్ సో మీరు ఏం చేస్తారు అంటే ఐతో వీతో యూతో హీతో దేతో హీతో షీతో ఇట్తో ఒక ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకోండి తీసుకొని కెనుతో ఒకసారి కొడ్డుతో ఒకసారి ప్రాక్టీస్ చేసి దాని తర్వాత వర్బుని వన్ ఫామ్లో పెట్టి తెలుగులో ఇంగ్లీష్లో గడగడ ప్రాక్టీస్ చేయండి ఈజీగా వస్తుంది ఇంతకుముందు మీకు ఒక విషయం చెప్పమని ప్రామిస్ చేశాను అది ఏంటంటే మనం ఎవరినైనా పొలైట్గా అడగాలి అన్నప్పుడు ఏదైనా పర్మిషన్ అడగాలి అన్నప్పుడు ఇఫ్ యూ డోంట్ మైండ్ అని యూజ్ చేయాలి ఇది యూనివర్సల్గా మీరు ఏ దేశానికి వెళ్ళినా కూడా ఇదే ఫ్రేజ్ యూస్ చేయాలి సార్ మీరు ఏమి అనుకోకపోతే అంత అర్థం సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ మేడం ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ యూ ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ తర్వాత మీ క్వశ్చన్ ఏముంటుందో మీ పర్మిషన్ ఏముంటుందో ఇక్కడ రాయాలి అదేవిధంగా అది ఇంకా పొలైట్గా అడగాలనుకున్నప్పుడు కుడ్ యూ ప్లీజ్ అని కూడా చెప్పొచ్చు మీ క్వశ్చన్ కానీ మీ పర్మిషన్ కానీ మీ క్వైరీ ఏది ఉంటుందో అక్కడ అడగచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నాను ఇఫ్ యూ డోంట్ మైండ్ మై డియర్ స్టూడెంట్స్ ఆర్ మై డియర్ Uh, friends, if you don't mind, can you please practice? Could you please practice and post your comments in the comment section? Hope you are doing well. Thank you for giving this opportunity. All the best.